సూపర్ స్టార్ కృష్ణ తన నట వారసుడిగా రమేష్ బాబును తీసుకురావటం వెనక పెద్ద కథే నడిచింది. అసలే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, పోటీ విషయంలో తగ్గేదేలే అని ఆనాడే నిరూపించారు. ఆ తెర వెనక కథను తెలుసుకుందాం. హీరో కృష్ణ నట వారసుడిగా సినిమా రంగంలో రమేష్ బాబు అడుగు పెట్టడానికి దారితీసిన పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ కృష్ణల మధ్య దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత విభేదాలు తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఇద్దరు డి అంటే డి అనే పరిస్థితి తలెత్తింది. ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా తలపెడితే కృష్ణ దానికి పోటీగా కురుక్షేత్రం తీశారు. ఈ రెండు సినిమాలు 1977 జనవరి 14న విడుదలయ్యాయి. దానవీర సూరకర్ణ హిట్ అయితే కురుక్షేత్రం మాత్రం ఫ్లాప్ అయింది. వీరిద్దరి మధ్య విభేదాలు చాలా కాలం కొనసాగాయి. కృష్ణ ఏది చేసినా సాహసమే, అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యారు. పెద్ద హీరోలందరూ తమ నట వారసుల్ని తీసుకొచ్చేశారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ వచ్చారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జునతో తెరంగేట్రం చేయించారు. ఇక నిర్మాత రామానాయుడు తన వారసుడంటూ వెంకటేష్ ను హీరోని చేశారు. ఎన్టీఆర్ సోదరుడైన నిర్మాత త్రివిక్రమారావు తన కుమారుడు కళ్యాణ చక్రవర్తిని హీరోని చేశారు. దాంతో కృష్ణ కూడా తన పెద్ద కుమారుడు రమేష్ బాబును హీరోని చేయాలని అనుకున్నారు. తెరకు పరిచయం చేసే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగ్ మాడ్యులేషన్ నేర్పించారు. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. హిందీలో మంచి హిట్ అయిన బేతాబ్ హక్కులు కొనుగోలు చేశారు. దీనికి పరుచూరి బ్రదర్స్ తో మాటలు రాయించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీ లహరిని పిలిపించి పాటలు రికార్డ్ చేయించారు. తనతో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసిన విఎస్ఆర్ స్వామిని సినిమాటోగ్రఫర్ గా నియమించారు. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ మొదలైంది. కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబును ఎన్నుకున్నారు. అలా ఈ సినిమా ప్రారంభోత్సవం మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో 1986 ఆగస్టు 29న ప్రారంభమైంది. ఎన్టీఆర్ తో మాటలు లేనందున ఏఎన్ఆర్ ను మాత్రమే ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కానీ దర్శకుడి పని విధానం నచ్చకపోవటంతో అతడి స్థానంలో విక్టరీ మధుసూదనరావుకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇక్కడ టార్గెట్ ఎన్టీఆరే. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణపై పోటీగానే తన కుమారుడు రమేష్ ను కృష్ణ సినిమాల్లోకి తెచ్చారన్న ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది. మరో విశేషమేంటంటే ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హీరోగా సామ్రాట్ అనే సినిమా రూపొందుతోంది. దాంతో కృష్ణ తన కుమారుడి సినిమా పేరును సామ్రాట్ గా పెట్టారు. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశం. అందుకే బాలకృష్ణ నిర్మాతలెవరూ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని తన సొంత బ్యానర్ పద్మాలయ పైన నిర్మించారు. చివరికి సామ్రాట్ టైటిల్ వివాదాస్పదమైంది. ఒకే టైటిల్ రెండు సినిమాలకు ఉండటమే దానికి కారణం. చివరికి ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కేదాకా వెళ్ళింది. కోర్టు తీర్పు ప్రకారం ఈ టైటిల్ కృష్ణ సినిమాకే దక్కింది. దాంతో బాలకృష్ణ సినిమా పేరును సాహస సామ్రాట్ గా మార్చుకోవాల్సి వచ్చింది. బాలకృష్ణ సాహస సామ్రాట్ 1987 ఏప్రిల్ 13న విడుదల కాగా రమేష్ సామ్రాట్ అదే ఏడాది అక్టోబర్ 2న విడుదలైంది. తొలి సినిమా బాగానే ఆడినా తన కెరీర్ మీద రమేష్ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. వారసత్వం కొన్ని సినిమాలకే పనిచేస్తుందనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలా హీరోగా కనుమరుగయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు భౌతికంగానూ దూరమయ్యారు. తన వారసుడి తెరంగేట్రాన్ని చూడకుండానే కన్నుమూశారు. చూశారు కదా హీరోగా రమేష్ బాబు తొలి సినిమా వెనక ఎంత పెద్ద కథ నడిచిందో.